మహిమ కలుగును గాక. ఈరోజు క్రౌన్ ఆఫ్ గ్రేస్ సంఘంలో మరి విశ్వాసులుగా ఉన్నటువంటి కుమారి గారు ప్రత్యేకంగా, అలాగే వారి యొక్క యజమానుడు రాజా గారు, అలాగే కుటుంబం అంతా ఉండటం చాలా సంతోషం. వీరి కుటుంబంలో దేవుడు చేసినటువంటి గొప్ప కార్యము మరి ఏంటంటే, ఈ క్రౌన్ ఆఫ్ గ్రేస్ సంఘంలో దేవుడు గడిచినటువంటి కొన్ని సంవత్సరాలుగా కుమారి గారు మొదటగా మన సంఘానికి వస్తూ ఉండేవాళ్ళు. మరి వస్తూ తన పెనిమిటి కొరకు రక్షణలోకి రావాలని ప్రార్థన చేస్తూ అనేక దినాలుగా సంఘంలో కూడా ఇదే విజ్ఞాపన నిమిత్తం కొన్ని సంవత్సరాలుగా మేమందరం ప్రార్థన చేసి ఉన్నాం. అయితే దేవుని యొక్క మహాకృపను బట్టి మరి దేవుడు మన ప్రార్థనలు ఆలకించే దేవుడై ఉన్నాడు. మరి కుమారి గారికి చూసినట్లయితే మరి వివాహము అయిన తర్వాత దాదాపు 10 సంవత్సరాలకి ఇంచుమించు, అమ్మ ఎన్ని సంవత్సరాలు, 14 సంవత్సరాలు ఇంచుమించు 14 సంవత్సరాల వరకు పిల్లలు లేరు. మరి ఆవిడికి ఈలోపే థైరాయిడ్ అనేటువంటి మరి దీర్ఘకాల వ్యాధి చేత ఆవిడ ఎంతో బలహీనతలో ఉన్నారు. అలాంటి సమయంలో మరి దేవుడు వారి ప్రార్థనలు ఆలకించి అసాధ్యమైన కార్యములు సాధ్యపరిచాడు. మరి అలాంటి బలహీనతలు ఉండి కూడా దేవుడు చక్కని ముత్యం లాంటి బిడ్డలిద్దరిని, దేవుడు ఆరోగ్యకరమైన బిడ్డలను దేవుడు ఇచ్చాడు. ఆమేన్. మరి ఈ విధంగా గొప్ప కార్యాలు దేవుడు చేస్తున్నారు, విశ్వాసంగా సంఘముకు వస్తున్నారు. తర్వాత వారి పెనిమిటి కొరకు కూడా ప్రార్థన చేయమంటూ ఉన్నారు. మరి రాజా గారు మరి ఎన్నో మరి బలహీనతల ద్వారా, త్రాగుడు అనేటువంటి బలహీనత ద్వారా మరి చర్చి వరకు గేట్ దాకా వచ్చేవాళ్ళు, కానీ ఆ తర్వాత ఎందుకో కొన్ని కారణాల చేత మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయేవాళ్ళు. అయితే మాకు ఒకటే నిరీక్షణ, ఏ రోజుకైనా మీరు కుటుంబంతో వస్తారని. ఆమేన్. కుటుంబంతో దేవుని సన్నిధి వెతుకుతారమ్మని మేము ప్రార్థన చేసి ఉన్నాం. అయితే ఒకరోజు హఠాత్తుగా నేను విజయవాడలో మీటింగ్ ముగించుకొని వస్తున్నప్పుడు మంచి వర్షం పడుతున్న సమయంలో మరి కుమారి గారు ఏడుస్తూ ఫోన్ చేసి ఉన్నారు. చాలా కన్నీరు మున్నీరు అయిపోతున్న పరిస్థితి, గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నాం పాస్టర్ గారు అని ఏడుస్తూ ఉంటే, ఏమైందమ్మా ఏంటనంటే, ఆవిడ చెప్తున్న విషయం ఏంటంటే, తన యజమానుడు బాగా త్రాగి మరి బిల్డింగ్ మీద నుంచి మొదటి ఫ్లోర్ నుంచి తాగి తెలియక తూలొచ్చి ఫస్ట్ ఫ్లోర్ నుంచి కింద పడిపోయారు. అయితే ఆ సమయంలో అంబులెన్స్ వచ్చి హాస్పిటల్ తీసుకెళ్తే హాస్పిటల్లో మరి ఆ డాక్టర్లేమో సరైన ట్రీట్మెంట్, వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయలేదు, ఏదో బెడ్ మీద పడుకోబెట్టారు. ఆయన ఏం సోయిలో లేరంటే ఆ త్రాగుడు ద్వారా మరి ఆయన స్పృహలో రాలేని పరిస్థితి. అలాంటి సమయంలో కుమారి గారు నాకు ఫోన్ చేసినప్పుడు ఇమ్మీడియట్గా ఈ విషయాన్ని తెలుసుకొని నేను మోకాళ్ళు వేసి ప్రార్థన చేశాను. ప్రభా, నేను అక్కడికి వెళ్ళి నేను వినగొడిన వార్త నేను వినటానికి వీలులేదు ప్రభా, నైనా శతాధిపతి నా ఇంటిలోకి రావడానికి నేను అర్హుని కాదు, నీవు నోటి మాట మాత్రం సెలవివు ప్రభా, నా దాసుడు బాగుపడతాడు అన్నట్లుగా మరి ఎలాగైతే విశ్వాసం కలిగి అన్నాడు, అలాగే మేము ఇక్కడుండే ప్రార్థన చేసాం. హాస్పిటల్ దేవా, నువ్వు అద్భుతం జరిగించు, వినగొడిన వార్త ఏది మేము వినటానికి వీలేదు ప్రభు అని మేము ప్రార్థన చేసినప్పుడు, నిజంగా వెంటనే ఆ రాత్రే మరి ఎంతో ట్రాఫిక్ ఉంది విజయవాడలో అయినప్పటికీ, నేను నా మరొక ఆత్మీయ కుమారుడు ఇద్దరం కలిసి హాస్పిటల్కి వెళ్ళాం. వెళ్ళినప్పుడు తల్లి ఏడుస్తున్నది, ఆ బలహీనతల మధ్యలోనే హాస్పిటల్లో మరి రూమ్లో ఉన్నటువంటి వ్యక్తి రాజా గారు కనపడినప్పుడు నిజంగా సోయిలో లేడు. మరి ఆయన కొరకు చేతులుంచి ప్రార్థన చేశాం, చిన్న దేవుడు ఆ ప్రార్థన విన్నాడు. ఆమేన్. ఆ రాత్రి దేవుడు అద్భుతం జరిగించాడు. ఏంటి అద్భుతం అంటే, మొదట అంతస్తు మేంచి కింద పడితే కూడా సోయిలో లేకుండా, ఇప్పుడు మనం స్పృహలో ఉండి పడితే చేతిలో కాళ్ళు ఏదో అడ్డు పెట్టుకొని కొంతవరకు మనం కాపాడుకోగలుగుతాం, కానీ ఈయన సోయిలో లేడు, తూలి కింద పడిపోయాడు మొదట అంతస్తు నుంచి పైనుంచి. కానీ ఈయన ఎముకలలో ఒక్క ఎముకైనా ఇరిగిపోకుండా దేవుడు ఈయనకి తల నుంచి అరికాల వరకు సంపూర్ణమైన విడుదల దేవుడిచ్చాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునగాక. ఈరోజు కుటుంబంతో సహా మందిరానికి వస్తున్నారు. అయ్యా నేను బ్రతికున్నానంటే అది దేవుని కృప అని చెప్పి వీరు అంటున్నారు. అయ్యా మరి ఇది దేవుని కార్యమా కాదా? అవునయ్యా, దేవుడు కార్యం. ఆమేన్. దేవుడు దేవుని కృప, దేవుని కృప. దేవునికి సాక్షిగా ఉంటారా? ఉంటాను. దేవునికి స్తోత్రం. రైట్ అమ్మా, మరి మీ మాటలు కూడా రెండు మాటలు చెప్పండి. దేవుడు చాలా అద్భుత రీతిగా, అసలు ఒక అంతస్తు నుంచి పడిపోయిన వాళ్ళు ఎంతో మంది చనిపోయారు, కానీ నా యజమాని ని మాత్రం దేవుడే తన హస్తాలతో కాపాడాడు. ఒక్క చిన్న ఎముక కూడా ఎక్కడ ఎరగకుండా చిన్న ఫ్యాచర్తో ఆ రోజు నైట్ దేవుడు 2:30కే నా యజమాని ఇంటికి పంపించారు. హాస్పిటల్లో ప్రార్థన చేసి వచ్చాం. నిజంగా మేము అనుకున్నాం ఒక 2 రోజులన్నా ఉంచుతారేమో హాస్పిటల్ అనుకున్నాం, కానీ ఆ రాత్రి 2 గంటలకే తిరిగి ఇంటికి వచ్చేసారు. ఆమేన్. నిజంగా చాలా సంతోషం. తెల్లారే మరి వీరు వారి పనులు వారు చేసుకోవడం దేవుడు సహాయం చేశారు. ఈరోజు మందిరానికి క్రమంగా కుటుంబంతో కలిసి రావడానికి దేవుడు సహాయం చేశాడు. ఈ సాక్ష్యం బట్టి, గొర్రెపిల్ల రక్తంను బట్టి, తామిచ్చిన సాక్ష్యం బట్టి వాడిని జయించి ఉన్నారు అన్న లేఖనం ప్రకారం ఈ సాక్ష్యాన్ని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక.
ఉన్నారా మీలో కూడా నా భర్త రావట్లేదండి నా భార్య రావట్లేదండి చర్చికి అన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇప్పుడే మీ జీవితాల్లో కూడా దేవుడు అద్భుతం జరిగించిన గాక అసాధ్యమైన కార్యములు దేవుడు సాధ్యపరిచే దేవుడై ఉన్నాడు మీరు ఒంటరిగా దేవుని మందిరానికి రావటం దేవుని ఉద్దేశం కాదు మీరు కుటుంబంతో కలిసి అడుగులు వేస్తూ దేవుని సన్నిధానానికి రావటం దేవుని చిత్తమై ఉన్నది ఆమేన్ అనాడు కానాను విందులో లోటు ఏదైతే ఉందో ఆ లోటుని దేవుడు ఆ ద్రాక్షరసపు లోటుని తీర్చాడు ఆ ఇంటిలిపాదు కుటుంబాల్లో దేవుడు అద్భుతం జరిగించాడు అలాగే మీ కుటుంబంలో ఉన్న లోటు ఏదైతే ఉన్నదో ఆ కలతలుండి యేసయ్యకు చోటివ్వండి దేవుడు అద్భుతం జరిగిస్తాడు